చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు చెట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా సార్. రైతు భరోసా కిందిస్తున్నాము. మహిళల కష్టాలు తీర్చే రుణం, రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం, ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్య సీతో రోగాలు మాయం. మహిళల కష్టాలు తీర్చే రుణం, రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం, ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్య సీతో రోగాలు మాయం. విద్యార్థికి రీయింబర్స్మెంట్, పేదన్నకు గృహ నిర్మాణం, వృద్ధులకు పింఛన్ పథకం, వృద్ధులకు పింఛన్ పథకం. ఇది కాదా, ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. డ్వాక్రాకు చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి మంచి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. వడ్డీ లేకుండా డ్వాక్రా రుణం, తెలుగింటి చెల్లెళ్లకు జగనన్న వరం, సన్నకారు రైతులకు కొండంత సాయం, పెన్షన్ల పెంపుతో అందించే ధైర్యం. వడ్డీ లేకుండా డ్వాక్రా రుణం, తెలుగింటి చెల్లెళ్లకు జగనన్న వరం, సన్నకారు రైతులకు కొండంత సాయం, పెన్షన్ల పెంపుతో అందించే ధైర్యం. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ, ప్రాణాలను నిలబెట్టే సంజీవని, సంక్షేమమే తన ఆశయం, సంక్షేమమే తన ఆశయం. ఇది కాదా, ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 2000 కాబోతుంది అని చెప్పి ప్రతి 50 మంది దాదాపు చెప్పండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పిల్లాడి తల్లులు బడికి పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున ఇద్దరికి 1000 రూపాయలు. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 1500. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. ఒక్కో పిల్లాడికి 1000 రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు 2000 రూపాయలు నెల నెల నేరుగా తల్లులకై ఇస్తామని చెప్పండి. 5ఏళ్లలో గృహ నిర్మాణం, అమ్మ ఒడి పథకంతో అందరికీ న్యాయం, అర్హతున్న విద్యార్థికి అందించే సాయం. 5ఏళ్లలో గృహ నిర్మాణం, అమ్మ ఒడి పథకంతో అందరికీ న్యాయం, అర్హతున్న విద్యార్థికి అందించే సాయం. సాగునీటికై ప్రాజెక్టులు, త్రాగునీటి కష్టాలకు ఆనకట్టలు, ప్రజాహితం తన సంకల్పం, ప్రజాహితం తన సంకల్పం. ఇది కాదా, ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. ప్రచారం సంబంధించి 17 వార్డులో తిరుగుతూ ఉంటే ప్రజల స్పందన, రాబోయే కాలంలో వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారనేది కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రి కావాలి, పేద ప్రజల జీవితాలు వెలుగు రావాలి అని నినాదమే తప్ప ఇంకా వేరే నినాదం లేదు. ఎక్కడ ఎవరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని మోట్లు ఇచ్చినా కూడా మేము వేసేది ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాం, గెలిపిస్తాం. ఒక్కసారి జగన్మోహన్ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూస్తామన్నట్టు ప్రతి ఒక్కరు ఆలోచన అదే విధంగా ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో భగవంతుడు చల్లగా ఆయన దీపిస్తానని చెప్పి భావిస్తూ, అదేవిధంగా గుంటూరు నగరం అభివృద్ధి అంటే ఇప్పటివరకు అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఏదో కొద్ది గొప్ప ఆటలాట చేశారు, కానీ రాబోయే కాలంలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. గత ప్రభుత్వంలో 400 కోట్ల రూపాయల శాఖ అయిన ఇవాళ కూడా గుంటూరు నగరంలో మురికి నీళ్లు తాగే పరిస్థితి ఏర్పడింది. రాబోయే కాలంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఈ నగర
దశ దిశ మార్చడం సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. సరే, కొన్ని చోట్ల ఓటు బ్యాంకు మారుస్తున్నాయి, ఎవరు ఎన్ని ఓట్లు చీల్చినా ఎవరు ఎట్లు తిరిగినా చివరికి వేసేది ఫ్యాన్ గుర్తుకే అని చెప్పేసి అదే నినాదంలో ఉన్నారు. మేము తిరుగుతాం కానీ ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే వేస్తామన్న ఇది ఈ గుంటూరు నగరంలో ప్రజలు ఆ విధంగా స్పందన ఉంది. ఆ మంచి స్పందనకి, ఎందుకంటే కష్టపడే వ్యక్తికి ఎక్కడైనా కూడా పని ఉంటుంది, ఊరు ఉంటుంది, అదేవిధంగా కష్టపడతారు కాబట్టి వాళ్ళ ఓటు తప్పకుండా నాకు వేస్తారని నమ్మకం నాలో ఉన్నారు. ఇక్కడ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరగడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్కి తిరుగులేదు, జగనన్నకి తిరుగు ఎదురు లేదు అని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ముస్తఫా గారు పోయినసారి కంటే ఈసారి మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. అదేవిధంగా మన ఎంపీ గారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఘనంగా భారీ మెజార్టీతో మన 7 నియోజకవర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా మన వంటోను మా మైనార్టీ సోదరులు కావచ్చు, మిగతా సోదరులందరూ కూడా మోదుగుల గారికి మన ముస్తఫా గారికి తప్పకుండా పట్టం కట్టబోతూ ఉన్నారు, జగనన్న సీఎం కాబోతూ ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఈరోజు 17 డివిజన్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి ముస్తఫా గారు డీజిల్లో తిరగడం జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ జానిమోన్ గారు ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తా అని చెప్పేసి ప్రజలు ముస్తఫా గారికి హర్షలు పడుతున్నారు. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముస్లింస్లకి ఎటువంటి స్థానం కల్పించలేదు. ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 2 నెలల్లో ఫారూక్ గారిని మంత్రి పదవి ఇచ్చారు, కానీ ముస్లింస్కి కళ్ళు చూడడానికి ఆ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా పసుపు కుంకుమ అని చెప్పేసి ఎలక్షన్ 2 నెలలు ఉండటంలో ప్రజల్ని మబ్బు పెట్టి వాళ్ళు ఓట్లు కొనుగోలు చేశారు పసుపు కుంకుమ అని చెప్పేసి. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తే కూడా ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి రెండు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంత చేసినా కానీ రేపు ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్పేసి పసుపు కుంకుమ తీసుకున్న వాళ్ళు కానీ పెన్షన్లు తీసుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తుగా ఓట్లేస్తామని మనవి చేశారు. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత పెన్షన్ దానికి అందరూ కూడా 3000 రూపాయలు పెన్షన్ చేస్తారని చెప్పేసి మనవి చేస్తారు.